వివాహం కొరకు దేవుని పని ఆపలేదు. గొప్ప దైవజనుడైన చార్లెస్ ఫిన్నీ గారికి వివాహం నిశ్చయమైనది. ఆ నవవధువును చూచుటకు తన గుర్రంపై బయలుదేరాడు. గుర్రపు నాడను వేయించుకొనుటకు మధ్యదారిలో కొంత సమయం ఆగవలసి వచ్చింది. ఆ దగ్గరలోనే దైవారాధన జరుగుతుంది. ఆ పాటలు తనకు వినిపిస్తున్నాయి. సమయాన్ని వృధాగా గడపలేక ఆ సంఘారాధనలో పాల్గొన్నాడు. అక్కడికి వెళ్ళగానే వారు ప్రసంగించాలని పట్టుబట్టారు. ఆ వర్తమానం విన్న జనులు ఆయనను పోనీయలేదు. ఆ ప్రదేశమంతా ఉజ్జీవంతో నిండిపోయింది. కొన్ని దినాలు అక్కడే కూటాలు జరిపించాడు. తనకు కాబోయే భార్యకు ఈ విధంగా కబురు పంపాడు. మన వివాహం కొరకు ఉజ్జీవాన్ని దేవుని పన్నెని వాయిదా వేయలేను కదా.